మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యం 65,000 వినూత్న రీతిలో కార్యకర్తలకు డిజిటల్ మెంబర్షిప్ కార్డులు వస్తాయని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందన్నారు. ఎంతో చరిత్ర కలిగి దేశానికి స్వాతంత్రం తెచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న యువకులకు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 14 నుంచి 21 వరకు జరిగే చైతన్య యాత్రలు ప్రజా సమస్యలను గుర్తించి టీపీసీసీ దృష్టికి తీసుకువెళ్తామని, డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊరూరా జెండా పండుగ నిర్వహిస్తామని అన్నారు. వచ్చే జనవరి 1 నుంచి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. దానికి జిల్లాకు సంబంధించి ఒక సీనియర్ మంత్రిని ఇన్ఛార్జ్గా వేస్తారు ఇక్కడ. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయి, పట్టణాలలో ఏ సమస్యలు ఉన్నాయి, పూడు భూముల సమస్యలు కానీ, డెవలప్మెంట్ సమస్యలు కానీ, ఇంకా వేరే ఇతర సమస్యలు గ్రామాల్లో ఏదున్నా మండలపాటి ప్రజలకి దానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఏ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు పెద్దలు అందరం కలిసి సుమారు 7 రోజుల పాటు మా 7 మండలాలు ప్లస్ మున్సిపాలిటీలలో కలిసి 14 నుంచి 21 దాకా చైతన్య యాత్రలు చేసుకుంటూ అక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకొని మా బీసీసీకి కానీ మా ఏఐసీసీకి కానీ తెలపడం జరుగుతూ ఉంది. దీనికి మా పెద్ద నాయకులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు మాజీ మంత్రి, అలాగే ఇంకొక సీనియర్ మంత్రి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా వేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులతో కలిసి మండల పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకు మేము సీనియర్ నాయకులం అందరము, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరం కలిసి చైతన్య యాత్రను తప్పకుండా ఆ డేట్ మేము ఫిక్స్ చేస్తాం. 14 తర్వాత పెద్ద ఎత్తున గ్రామాల్లో తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజలకున్న సమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.